అమ్మయటన్న మాట మనకు అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు తెలుగమ్మలమించిన అమ్మలెవరో ఇమ్మహి ఆవును ఇంటిని ఇక ఈశ్వరునిందలపించినారు మాయమ్మలో తెలుగు కావ్యములనంకితమిత్తము వారి ప్రేమకై తెలుగు కావ్యములనంకితమిత్తము వారి ప్రేమకై ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో నూట నలభై ఐదో భాగానికి స్వాగతం పలుకుతున్నాం ఇక విభూతి యోగాన్ని ముగిస్తూ మర్చిపోవద్దు అర్జునా అర్జునా మర్చిపోవద్దు మళ్ళీ చెబుతున్నా మళ్ళీ చెబుతున్నా చాదస్తం అనుకోవద్దు అని ఒక్క మాట చెబుతున్నాడు అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాకమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగతు ఎందుకంటే అందులో ఇది నేను ఇందులో అది నేను చెప్పి భగవంతునికి విసుకొచ్చింది ఏమిటయ్యా వద్దంటే అడుగుతావు చెప్పిస్తావు మీరు గమనించండి ఈ లక్షణం ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులైనటువంటి గురువులు దెబ్బతింటున్నది తిన్నది తినబోయేది కూడా ఇక్కడే ఈ చుట్టూ చేరేటువంటి శిష్యులు భక్తులు వీళ్ళు ఉంటారే గురువుని ఆయన జీవితం ప్రకారం ఆయన ఉండనివ్వరండి లాగేస్తారండి రమణ మహర్షి దగ్గర ఒక భక్తులు అడిగేట ఏమండి ఇప్పుడు అంత అద్వైత జ్ఞానం అది పొందడం మనకు కష్టం కదా అందుకని ఒక ఆయన ఎవరో చెబుతుంటే ఇవి ఏమీ వద్దు రామాకృష్ణ అనుకుంటూ ఉండండి చాలు అదే కలుగుతుంది అన్నారండి నిజమేనా అన్నాడు వెంటనే పాపం రమణ మహర్షి నిజమేనయ్యా అనుకో అన్నారు ఆయన అంత తక్కువ మాట్లాడతారు నిజమే అనుకో అన్నారు ఖచ్చితంగా ఏమంటే దానికి చర్చ చేయడ నిజమే అనుకో అన్నాడు వెంటనే ఆయన తక్కువ కూడా కదండి వెంట అంటే అది కొంచెం అధమ మార్గం అంటే కదండి ఉత్తమ మార్గం ఏదండి అన్నాడు మంటెత్తిపోయింది ఆయనకి నిన్ను అధమ మార్గం ఉత్తమ మార్గం నిర్ణయించమని చెప్పలేదు కదా ఫలానా చేయమని చెప్పారు కదా అది చేసుకోముందు అన్నాడు ఈ ప్రశ్న ఎందుకు చెప్పండి అంటే మార్గాలు మనం గీతలు గీసేసి ఇది పై మార్గం ఇది కింద మార్గం ఇది మధ్య మార్గం కాబట్టి ఆ వెంటనే ఈ గీతలు గీయగానే ఏమనిపిస్తుంది అందరికీ పై మార్గమే చూడాలనిపిస్తుంది మానవ అండి ఇక్కడ అమృతం పెట్టారు ఇక్కడ ఏదో మామూలు పాలు పెట్టారు అమృతం తీసుకుంటాడు ఎవడైనా వంద రూపాయలు కట్ట ఒకటి పెట్టారు వంద రూపాయలు ఒకటి పెట్టారు మీకు కావాల్సింది తీసుకోండి అంటే కట్టేలా అవుతారని వంద తీసుకుంటారండి ఆ పెట్టేవాడు ఆలోచించాలి అసలు మనం మీరు కోరుతున్నామో కీడు కోరుతున్నాం మీకు ఏమీ అనక్కర్లేదు గురువును ఆశ్రయించండి మీకు అన్నీ అయిపోతాయి అనగానే ఆశ్రయిస్తారు అటువంటి చోటు ఆశ్రయించే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఆశ్రయించడం అంటే ఏమిటి ఆయన ఎదురుగా కూర్చుని కూర్చోవడం ఇంకేం అక్కర్లేదు ఆయన ఏమో చెప్తే చేయడం లేకపోతే లేదు చాలా బాగుంది ఇది అంతేగాని మీ అంతటా మీరు సాధన చెయ్యాలి ఒక్కరే ఉండాలి రెండో వారు ఉండద్దు మీ అంత మీరే గ్రంథాలు చదవాలి అర్థం చేసుకోవాలి ఆత్మలో లోతుల్లోకి వెళ్ళాలి శరీరం లోతుల్లోకి వెళ్ళాలి మనస్సు లోతుల్లోకి వెళ్ళాలంటే ఏవడతాడు ఈ లోతుల్లోకి అంతే ఎవరైనా లోతుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళకి దానం పెట్టేస్తాం ఇంకా అక్కడి నుంచి ఏం పుట్టించాం వారిని చూడటమే పుణ్యం వారిని చూస్తే మహాపాపనాశనం సజ్జనానం దర్శనం పుణ్యం స్పరిశనం పాపనాశనం ఇవన్నీ మనం పుట్టించినవే ఇవన్నీ కేవలం మంచి వాళ్ళని చూసినంత మాత్రాన్ని వాళ్ళని ముట్టుకున్నంత మాత్రాన ఏమీ కాదు మొహమాటం లేకుండా చెబుతున్నా ఈ అజ్ఞానం విడిచిపెట్టండి మనం మంచి వాళ్ళం కావలసిందే మన ప్రయత్నం మనం చేయవలసిందే నా చుట్టూ ఎవరు చేరకపోయినా పర్వాలేదు నేనులాగే మాట్లాడతాను ఎందుకంటే చుట్టూ చేరనిస్తే ఏమవుతుందో మాకు బాగా తెలుసు ఇంకా వాళ్ళు సలహాలు వాళ్ళ వ్యవహారాలు మనం ఏం చేయాలో వాళ్ళు నిర్ణయం చేస్తారు ఒకవేళ మనకి ఏమి డబ్బు పుచ్చుకోవద్దు అని ఒక నియమం పట్టుకున్నాం అనుకోండి వస్తుంది కదా ఇప్పుడు ఎవరికైనా కొంతకాలం అవసరం తర్వాత విరక్తి వస్తుంది వదిలేద్దు అని మానేస్తే ఇప్పుడు ఇంతకాలం చేశాక మనం చేయడం మనం కాకపోతే ట్రస్ట్ పెడదామండి మంచి పనులు చేద్దామండి ఇదే ముంచేది ఈ ట్రస్ట్ పెట్టడమే పెద్ద ముంచడం ఇంతవరకు జనానికి మన మీద ఉన్న ట్రస్ట్ పోయింది నమ్మకం మనం పెట్టగానే ఏమైంది ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ఉపన్యాసం ఇచ్చే ఐదు వేలు అడుగుతారు పదివేలు అడుగుతారు ఐదు ఇస్తారు పది ఇస్తారు అంతకంటే ఏం అయ్యారు కదా ట్రస్ట్ అనగానే యాభై వేలు ఇక చంద్రుడు కుంభకోణం రంభకోణం అని మొదలు చివరికి ఏమవుతుంది ఈమెకు వస్తుంది మొత్తం అందుకే ఈ విభూతుల్లో అది గొప్పది తక్కువది ఇది గొప్పది ఇవన్నీ చెప్పడం వల్ల ఉపయోగం లేదు అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవ అర్జున అర్జున ఇవన్నీ తెలుసుకుని ఏం అన్నాడు పరమాత్మ హృదయాన్ని గమనించండి దయచేసి కిం జ్ఞాతే అని ఎందుకయ్యా అందులోని నువ్వు ఇందులోని ఇందులో నువ్వు దేనికి ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ అసలు ఏమి లేదు జీవుడు దేవుణ్ణి గోతులో పడేయడానికి ఎంత విచిత్రం అండి ఎప్పటికీ ఈ జీవుడు దేవుడు చేతుల్లోకి వెళ్ళకపోగా దేవుణ్ణి లాగేస్తాడు దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా అని ఓ పాట ఉంది వెనక ఎన్టీ రామారావు గారి మనుషులు చేసిన దేవుళ్లే ఎక్కువ ప్రభావం ఉన్నావు ఏమీ వద్దు అని నిరాకార నిరంజన స్వరూపంలాగా ఒక కుక్క పిల్లను కూడా పెట్టుకుని బాబాగారు బండరాతి మీద కూర్చుంటే ఈవేళ బాబాగారి పేరు మీద ఎన్ని కోట్ల ఆభరణాలు తయారవుతున్నాయి ఆయన ఒంటి మీద ఎన్ని కోట్ల ఆభరణాలు పెడుతున్నారు మీరు గమనించండి ఇదంతా బాబాగారు కోరారా బాబా భక్తులు మనం చెప్పుకుంటున్న వారు దయచేసి ఆలోచించండి నేను బాబా భక్తుణ్ణి కానీ నాకు కావలసింది ఆయన జ్ఞానం ఆయన ఆరాధన కాదు ఆరాధన వల్ల జ్ఞానం రాదు ఆచరణ వల్ల జ్ఞానం వస్తుంది అంతే ప్రతి అంగం పవిత్రం ప్రతి అంగం బంగారం అడిగేశాం చివరికి అవధూతని ఆభరణాలతో నింపేశాం ఆశ్చర్యం తె ఈ రూపాల గురించి మాట్లాడుకుంటే ప్రమాదమే అది అందుకే అథవా బహునైతే అయినా కిం జ్ఞాత ఇవన్నీ ఇన్ని రకాలుగా ఏతేన ఏతే జ్ఞాతనా ఎందుకయ్యా ఇన్ని రకాలు తెలుసుకుని ఏం చేస్తూ ఉంటున్నాడు అర్జునుడు ఎందుకంటే జీవుడు ఎప్పుడు ఈ భేదం ప్రత్యేకత ఈ విశిష్టత దీనికోసం చూస్తాడు ఇప్పుడు అన్ని కాశీ గొప్పదట కదండి జీవితంలో ఒక్కసారి కాశీ పెడితే కాశీ పెడితే సరిపోదు కాశీలో ఏదో వదిలేయమన్నారు ఎందుకు వదిలేయమన్నారండి ఏది వదిలేయమన్నారో గమనించండి బాగా ఇష్టమైంది వదిలేయమన్నారు దానికి వ్యాఖ్యానం వివేక చూడమని ఉంటుంది ఇష్టమైంది ఎందుకు వదిలేయమన్నారు ఇష్టమైంది వదిలేసి ఉండగలిగితేనే ఇష్టమైన శరీరాన్ని కూడా వదిలి ఉండగలం అందుకని వదిలేయమన్నారు అందుకని ఏదో మొక్కుపడు కోసం మార్కెట్లో దొరకని ఏదో ఓటు వదిలేసి ఇక నుంచి నేను వదిలేశాను ఇష్టమైన పండో కాయో అని అక్కడ ఏదో అంటారు పండోకాయ కాదు అక్కడ ఏది ఇష్టమైతే అదే వదిలేయచ్చు నేను ఎవరినో చూసి అసూయ పడుతున్నాను ఇక్కడి నుంచి అసూయను వదిలేస్తాను అని కాశీలో అనుకుంటే అసూయను వదిలేము అందరు అసూయ వదిలేవాళ్ళని నేను చూడలేదు నాలో ఇంకా అహంకారం ఉంది బాగా అహంకారాన్ని వదిలేస్తాను అది అట్లాంటి వాళ్ళని నేను చూడలే ఆనపకాయ వదిలేసాం ఆవకాయ వదిలేసాం అనేవాడిని చూశాను ఇది చాలా తేలిక ఇది అహంకారం ఎందుకు వదలం అసూ ఎందుకు వదలం అసలు కాశీలో వదలడం అనేది అహంకారం అసూయల కోసమే పుట్టే ఆనపకాయల కోసం అవకాయల కోసం పుట్టాలి వదిలేవలసింది ఈ రాగద్వేషాలని పళ్ళనే కాయల్ని కాదు పళ్ళను కాయలు మనం వదిలేకాలి ఇవాళ షుగర్ వచ్చాక అందరూ వదిలేస్తూనే ఉన్నారు అది అవే మనం వదిలేసి అంటే చెప్పి ఇది అందుకే ఈ రూపాల ప్రత్యేకత ఎంత చెప్పినా మనం ఏమనుకుంటే మాసానా మార్గశీర్శోకం అనగానే మార్గశిర్మాసం అంటే విష్ణువుకి ఇష్టంట అసలు ఒక నెల ఇష్టపడు ఒక నెల ఇష్టపడకపోతే ఆయన విష్ణువు పోతాడా ఆ దానికి ఆ మాసానికి కొన్ని ఆ ఋతువును బట్టి కాలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అందుకోసం చెప్పాడే ప్రీతిక అందులో లక్ష్మీవారం మరీ ప్రీతికరం అనేసరికి ఏమైంది మార్గశిర లక్ష్మీవారం నాడు ఎక్కడ మీకు విష్ణుమూర్తి గుళ్ళు లక్ష్మీదేవి గుళ్ళు ఖాళీ ఉండవు చివరికి రమణ మహర్షి మహాయోగాన్ని స్థాపించి మహాజ్ఞానాన్ని ప్రసాదించిన అరుణాచలం కొండ చుట్టూ కూడా పున్నమినాడు ఎక్కువ మంది జనం ఉంటారు మిగిలిన రోజుల్లో ఉండరంటే అజ్ఞానం ఎంత వ్యాపించింది జనాల్లో అది నిజంగా మిగిలిన రోజుల్లో పనికిమాలిన వ్యవహారం అయితే రమణ మహర్షి ఎందుకు అక్కడ ఇది ఎప్పటికీ మనం గ్రహించమండి పొన్నమనాడు నాడు తిరగాలంటే ఆ పొన్నమ్మనాడు పది లక్షలు ఉంటారు మన్నాడు కొండ రమణ మహర్షి ఇంకేమైనా ఉండరు ఇప్పుడైతే ఆయన కూడా లేడు అక్కడ ఆ రోజు గొప్పది ఈ క్షేత్రం గొప్పది ఈ అజ్ఞానం బాగా విడిచిపెట్టాలి ప్రతి రోజు గొప్పదే ప్రతి క్షేత్రము గొప్పదే అసలైన గొప్ప క్షేత్రం అన్ని క్షేత్రాలకి మించిన క్షేత్రం ఈ శరీరం అన్ని నదులకి మించిన నది ఈ మనస్సు అన్ని దేవుళ్ళకి మించిన దేవుడు ఈ జీవుడు సర్వక్షేత్రేషు కౌంతేయ క్షేత్రజ్ఞ ఇతి అంటారు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే క్షేత్రజ్ఞంచా మాం విద్ధి ఈ శరీరమే క్షేత్రము క్షేత్రజ్ఞుడైన జీవుడే నేను ఇంత స్పష్టంగా పదమూడో అధ్యాయంలో చెబుతాడు మళ్ళీ చెప్పుకుంటాం అంచితే అధవా బహునైతేన కిం జ్ఞాతేన ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తావయ్యా విష్టభ్య అహం ఇదం క్లుస్రం ఏకాంశేన స్థితో జగతు అసలు ఈ మొత్తం జగత్తంతా విష్టభ్య వ్యాపించి అందుకే దీన్ని విష్టపు అంటారు మూడు లోకాలు కలిపి త్రివిష్టపు అంటారు త్రివిష్టపం అంటే స్వర్గం అని కూడా అర్థం ఉంది ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాను ఎలాగట ఏకాంశేన వంద వంతులు నేను అనుకుంటే ఒక వంతు ఈ జగత్ అది భగవంతుని యొక్క విభూతి వంద వంతుల్లో ఒక వంతు ఈ జగత్తు అంటే అనంతమైనటువంటి విభూతి అనేది అనంత గుణ సంపన్నుడు ఆ వంద వంతుల్లో ఒక వంతు ఈ జగత్తు ఈ జగత్తులో భారతదేశం ఎంత ఆ జగత్తులో ఈ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎంత దాని రెండు మొక్కలు ఎంత ఈ మొక్కలో మనం ఎంత మన ఊరెంత మన ఇల్లు ఎంత మన డాబా ఎంత మన మాంసం ఎంత మనం ఎంత ఇది గ్రహించగలగాలి దురహంకారము చూడుమటు మా గురువు గారు ఆచార్య బేతఓలు రామబ్రహ్మ గారు కొత్త గోదావరినే భజ్రకవితా సంపుటలో ఇదే భావాన్ని తాత్వికంగా అద్భుతంగా చెప్పాడని దురహంకార చూడుమటు చూడుమటు రోధోంతశక భాసురముల్ సౌర కుటుంబముల్ మానవా ఎందుకయ్యా అహంకారం ఎందుకు మానవయ్యా మానవా మానవయ్యా దురహంకారము మాని చూడుమటు రుదొంత శతానేక భాసురముల్ సౌర కుటుంబముల్ మనది అత్సూనెంత అద్దాన ఈ ఉర్వరదానెంతకు దానిపై మనుజుడు అల్ప ప్రాణి వీడెంత భాసురముల్ కుటుంబముల్ మనది అసోనెంత అద్దాన ఈ ఉర్వర తగు దానిపై మనుజుడు అల్ప ప్రాణి వీడెంత దుర్భర విద్వేషములరోశిశువా రమ్మీ ప్రపాశాలకుం దుర్భర విద్వేషముల ఎలరో శిశువా రమ్య ఎందుకయ ఎందుకయ్యా కలిసి అన్నం తినడానికి కలిసి మంచినీళ్ళు తాగడానికి కాఫీ తాగడానికి కులం అంటావు మతం అంటావు ప్రాంతం అంటావు ఏమిటి భేదాలన్నీ ఇద్దరం కలిసి ఓదార్పుగా ఈ వేసవ కాలంలో మంచినీళ్ళు తాగుదాం ప్రపాపాన్ని చేశాలి ఇక ఈ చలివేంద్రానికి రావయ్యా రోదస్సులో ఎన్ని అంత ఎన్ని ఎన్ని రకాలు ఎన్ని గోడాలు ఎన్ని ఉపగ్రహాలు ఎన్ని అపగ్రహాలు ఎన్ని సౌర కుటుంబాలు ఈ మధ్యన బయటపడింది ఒక కొత్త సౌర కుటుంబంలో గ్రహం ఒకటి భూమికి ఏకంగా నలభై నలభై ఏడు రెట్లు ఉందిటే భూమికి నలభై ఏడు రెట్లు ఎంత పెద్దదో అందులో మన సౌర కుటుంబం ఎంత అందులో మన భూమి ఎంత ఈ భూమిలో మళ్ళీ భారతదేశం ఎంత భారతదేశంలో మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్రం ఎంత ఇందులో మళ్ళీ మనం ఎంత ఏమిటిది మనది అచ్చు అని ఎంత అద్ దాన దానిపై మనుజుడు అల్ప ప్రాణి వీడెంత ఈ డాబా మీద కొబ్బరి చెట్టు నీడలో పడుకున్న ఈ ప్రాణి ఎంత ఇందుకు ఏ అహంకారం ఇది చూసుకుని నేను అది చేశానండి ఇది చేశానండి నన్ను వారు గౌరవించలేదండి వారెవరికో పెద్దపేట వేసారండి నాకు చెక్కపేట వేసారండి ఏదే గొడవ చెత్త సంత తీసిబారే బారే నేను ఇది విష్టభ్యాకమిదం గృశ్రం ఏకాంశ స్థితువు జగత్ మొత్తం జగత్తు జగత్తంతా మనం ఒకే అంశతో నేను నిండి ఉన్నాను అని చెప్పడం వల్ల మనం ఖచ్చితంగా విభూతి యోగం ముగిస్తూ మనం గుర్తుంచుకోవలసింది ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడు ఈ రూపంలో ఉన్నాడు ఆ రూపంలో లేడు ఈ రూపం శ్రేష్టం ఈ రూపం మళ్ళీ నీచం అనే మాటలు మాట్లాడకూడదు అసలు రూపపరమైనటువంటి భేదాన్ని గురించి చర్చే అనవసరం అందుకే గణపతులు పదహారు మంది అమ్మవార్లు పది మంది వారికి నైవేద్యాలు వారికి చీరలు ఇవన్నీ మన వైవిధ్య మనోవైవిధ్యం కోసం పెట్టిన ఏర్పాట్లు మన మనస్సుకు రోజు ఓ చీర కట్టుకోవాలి ఉంటుంది మనకి రోజు ఓ తిండి మనం తినాం అవే మనం దేవతలకు నైవేద్యంగా పెట్టి ఏర్పాటు చేస్తే దేవతారాధనలో విసుగు రాకుండా జాగ్రత్తగా చేస్తారు కదా అని చె పెట్టారు తప్పితే ఇక ఈ నైవేద్యం పెట్టకపోతే ఏదో అయిపోతుంది ఇవేళ అలా చేయకూడదు ఇలాగే చేయాలట అని దానికి ఏదో విపరీతమైనటువంటి జాతస్థం పెట్టుకుని బాధపడమని కాదు ఈ ఆచార సంపద ఈ ఈ తత్వం ఇలా మిగలాలి అంటే దేశాన్ని పరిపాలించేటువంటి నాయకత్వం స్వచ్ఛంగా ఉండాలి అదృష్టవశాత్తు మనకి చాలా కాలం తర్వాత కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో కూడా మంచి నాయకత్వాలు దొరికాయి ప్రజలు కోరుకున్న ప్రభుత్వాలు ఏర్పడ్డాయి దోపిడీ ప్రభుత్వాలు వెళ్ళాయి అంచేది వీరు మంచిగా ఉంటారని కోరుకుందాం వీరు మంచిగా ఉండకపోతే ప్రమాదం ఏమిటి దుర్జుడు చెబుతున్నాడు వారికే కాదు మనకీ ప్రమాదం రాజర్ధాతురుడైనచో ధర్మం బుండును ఏ రీతి నానాజాతిక్రియ ఏర్పడును సుఖము మాన్యశ్రేణి కెట్లప్పు రూపాల్ భవత్పాదీరేల్ భజయింతురే తెరగునన్ శ్రీకాళహస్తీశ్వర రాజు అర్ధాతురుడైన చూ ఏ రకంగా ప్రజల సొమ్ములు ప్రైవేటు వ్యాపారులకు అమ్మేసేసి సిజ్జుల పేరు మీద ఫ్యాక్టరీల పేరు మీద రైతుల దగ్గర రెండు లక్షలకు కొండం వారికేమో పది లక్షలకు అమ్మేసేయడం మధ్యలో కమిషన్ కొట్టేయడం ప్రజలు ఏం మాట్లాడకుండా వారికి ఏమో రెండు వందలు ఇస్తాం మూడు వందలు ఇస్తాం బెల్ట్ షాప్ ఇస్తాం ఇలాంటివన్నీ మాట్లాడడం జరిగిన మోసం మనం గమనించాం పదేళ్ళుగా అర్ధాతురుడు రాజు డబ్బు కావాలంతే ఎంతసేపు ఈ డబ్బు ఎంతగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నెగ్గడానికి సొంత ఆస్తులు పెంచుకోవడానికి ఇంకా ధర్మం ఎందుకు ఉంటుందండి చదువు చదువు ఏమైపోయిందో ఇవాళ చూడండి ఓట్ల కోసం అని చెప్పి అందరికీ ఫీజు రీఎంబెరస్మెంట్ ఫీజు రీఎంబెరస్మెంట్ అవసరం లేనివాడు కూడా చదువుకుంటున్నాడు వచ్చేవాళ్ళు అనాకాశం కట్టలేడు ఇంజనీరింగ్ అలాగని చదువుతాడా పోనీ డబ్బు కట్టకపోతే అది వేరే చదవగల కదా ప్రభుత్వం చదవడవు పైగా ఈ రీఎంబెర్స్మెంట్ షరతులు ఏమిటా మార్కులు ఎన్నో వచ్చాయని అని అట కాలేజీకి వచ్చావా లేదా కూడా డెబ్బై ఐదు శాతం హాజరు కూడా రారు మా వాళ్ళు ఇవ్వాల్సిందే దీనికి సంఘాలు మళ్ళీ ఒక్క ఎవరికైనా ఆలోచన ఉందా అండి దేశం గురించి ఆ వర్గాల గురించి వ్యక్తుల గురించి బాధపడుతున్నారు తప్ప అయ్యో దేశమేమైపోతుంది సమూహం కదా మనం అంతా ఉన్న మన వర్గం మన వర్గం ప్రయోజనం మన కులం ప్రయోజనం మన ప్రయోజనం తప్పితే దేశ ప్రయోజనం గురించి ఆలోచన లేదండి ఇవాళ మొత్తం ఫీజులు మెరిచే పథకం ఎంత సంక్షోభంలో పడిందో చూడండి ఎందుకని ఎంతకాలం ధారపోస్తారండి ఇలా ప్రజల సొమ్ముని చదవని విద్యార్థులకి కాలేజీకి రాని విద్యార్థులకి పైగా ఫీజులు అంటే ఎవరో కట్టారు మరి జేబులో డబ్బులు పాకెట్ మనీ ఎందుకంటే కాస్త డబ్బు కట్టే వాళ్ళ పిల్లలకి జేబులో వంద రెండు వందలు ఉంటాయి మరి వీళ్ళకి లేకపోతే ఇంకా రకరకాల లక్షణాలు పోలీసులు అడిగితే చెబుతారు ఇవన్నీ ఎందుకు వస్తోంది ఈ పరిస్థితి ఓట్ల కోసం కొన్ని వర్గాలకు ఫీజు రియంబర్స్మెంట్ పూర్వ ప్రభుత్వాలు ప్రకటించాయి ఎందుకని వాళ్ళకి ఓట్లు కావాలి ఆ డబ్బులు వీరికి ధారపోసారు చివరికి ప్రభుత్వం నడపడానికి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి వాళ్ళు డబ్బులు లేవు జీతాలు లేని పరిస్థితుల్లో కూడా మళ్ళీ యాభై ఎనిమిది అరవై చేశారు కనీసం అది చే అది చేయకపోతే రెండేళ్ల ముందు రిటైర్ అవుతారు జీతాలైనా కలిసి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి మళ్ళీ అదొక వాగ్దానం ఈ వాగ్దానాలు రుణమాఫీలు అరవై ఏళ్ళు ఇవన్నీ అయ్యేసరికి అసలు రాజధాని నిర్మాణాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి గమనించండి ఏమవుతాయి ఎంత కష్టమైపోతుంది పరిస్థితి అసలు ఇదంతా దేనికోసం వచ్చింది కొన్ని ప్రభుత్వాలు ఓట్ల కోసం అడ్డదారులు తొక్కాయి కష్టపడకుండా కూర్చుని తినే అలవాటు ప్రజలకు చేసేసారు కావాలి కాబట్టి కష్టం కష్టపడకు మేము మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తాం కష్టపడి కాలేజీకి పూర్వం మా దగ్గర కాలేజీలో మేము మేము డిగ్రీ చదివినప్పుడు పశ్చిమ గోదావరి మొత్తం మీద నాలుగైదు కాలేజీలు ఉండేవి మా మా అన్నయ్యలు అందరూ ఏలూరు వెళ్ళు చదువుకున్నారు తాడేపల్లిగూడెంలో కాలేజీ లేదు మేము కాలేజీకి వచ్చే సమయానికి వచ్చింది ఏదో గోయంకా కాలేజీ అని చదువుకున్నాం ఇవాళ తాడేపల్లిగూడలో ఉండే పది కాలేజీలు మా ఊళ్ళో అయితే ఎలిమెంటరీ స్కూల్ తప్ప ఏం లేదు మా ఊరు బోడపాడ ఆ బోడపాడకి ఈ మూడు బస్సులు వస్తున్నాయి మూడు స్కూల్స్ అంటే ఇవి బాగానే ఉంది ఇంత ఇంత డెవలప్ అయిన మరి చదివేది ఆ వేళ ఉన్న చదువు ఇవి ఆడలేదు పెరిగిపోయి అన్నీ పెరిగిపోయి అంటే అప్పుడు ఆ వేళ అవసరమే అంత దూరంగా ఉంటే ఏం జరిగేది అంటే అవసరమైన వాడే చదువుకునేవాడు అంత దూరం వెళ్ళి ఎక్కడో ఉండి ఎవరింటో ఉండి ఏం చదువుకుంటాం మనద్దానే మన కులవృత్తులు చేసుకున్న అప్పుడు కులవృత్తులన్నీ బాగున్నాయి ఇవాళ చదువు అందుబాటులోకి అందుబాటులోకి అంత చదవడం పెట్టారు కులవృత్తులన్నీ పడుకున్నాయి ఇవాళ సాకలు దొరకడు మంగళ దొరకడు కమ్మర దొరకడు కుమ్మర దొరకడు శాలిబారు దొరకడు అన్ని అమెరికా నుంచి రావాల్సిందే దేశ ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుంది రాజు ఎందుకు ఇలా ఉండాలని సూర్యుడు చెబుతున్నాడు ఆలోచితురుగా కమేరాలు రాజు అర్ధాతురుడైన చో నెచడ ధర్మం బుండును ఓట్ల కోసం రాజకీయ నాయకులు నోట్ల కోసం ప్రజలు కక్కుర్తి పడబట్టే కదా వ్యవస్థల తయారైంది ఇంకా ధర్మం ఎక్కడ ఉంటుంది ఏ రీతి నానా జాతి నేర్పడం సరిగ్గా అంత చెప్పాడు ఈవేళ ఉన్న ప్రపంచాన్ని పదహారు శతాబ్దంలో చెప్పాడు ఐదు ఏళ్ల క్రితం నానాజాతి క్రియలు అంటే కుమ్మరి వృత్తి కమ్మరి వృత్తి చాకలి వృత్తి మంగరి వృత్తి బ్రాహ్మణ వృత్తి క్షత్రియ వృత్తి వైశ్య వృత్తి అన్ని వృత్తులు పడుకున్నాయి ఇవేళ ఏ వృత్తి ఎవరు చేస్తున్నారో తెలియదు అందరి ప్రవృత్తి ఒకటే స్వార్థం మన వృత్తులు తేడా ఉన్నాయి ప్రవృత్తి మాత్రం స్వార్థం నేను బాగుండాలి దేశం మట్టి కొట్టుకుపోయినా నాకు బాధ లేదు వృత్తులన్నీ పడైపోయినాయి నానాజాతి క్రియలు ఏర్పడవు రాజకీయ నాయకత్వంలో ఉండే స్వార్థం కారణంగా ఎవరిలో ఏ కోరికలు ఉన్నాయో వాటిని రెచ్చగొట్టేసేయడం వాళ్ళకి అవకాశాలు ఇచ్చేసేయడం వాళ్ళ నుంచి మనం పొందే ప్రయోజనం మీద పొందేయడం ఏమి ఎవరికైనా మనం సంతకం పెట్టించాలనుకోవడం వాళ్ళని తాగించేస్తే వీళ్ళు ఎక్కడ పెట్టమో అక్కడ సంతకం పెడతాడు అలాగే తాగించేస్తే ఎక్కడ ఓటేమో ఎక్కడ ఓటేస్తాడు నానాజాతి క్రియలు ఎలా వస్తే వృత్తులే పాడైపోలా సుఖము మాన్యశ్రేణికి ఎట్లో ఇప్పుడు గౌరవనీయులు మంచివాళ్ళు విద్వాంసులు కూడా సుఖంగా ఎలా ఉంటారండి ఎవరున్నారండి వీళ్ళ ఒక మహామేధావి నిజంగానే ఓరియంటల్ కళాశాలలో చేరి గొప్పగా గురువుల చే తొడపాశాలు తిని పంచ కావ్యాలు చదువుకుని వాళ్ళు విశ్వవిద్యాలయానికి ఎడితే ఆయన మీద ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి ఆయన లాగే స్థితిలో విద్యార్థులు ఉన్నారు పండితులు గౌరవం ఉందా సుఖము మాన్యశ్రేణికి ఎట్లొబ్బు బ్యానర్లు పెట్టుకుని ఆయనకు వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తారు ఒక్క మాట గురువు శిష్యుని అనడానికి వీల్లేదే ఎందుకు చదవలేదు అని అనడానికి కూడా వీల్లేదే ఏమన్నా అంటే కులం పేరు మీద అన్నారని ఎందుకు ఏమైపోయినాయండి విద్వాంసులు చదువులండి ఎందుకంటే చదువుకోవడం ఇంకా దాన్ని బట్టి ఏం చేయాలి ఎంత చదివినా గౌరవాలు ఉండవండి ఏదో డిగ్రీ సంపాదించుకుని ఉంటే అది చదువులు పోయి ఇంకా ఎవరు సుఖంగా ఉంటారు మాన్యశ్రేణి కాదు మానవ శ్రేణి ఉంటారు రూపాజీ వాళ్ళకి అనేది దిక్కు రకరకాల కళాకారులు ఉన్నారు ప్రపంచంలో ఈ కళాకారులు కవులైనా పండితులైన చివరికి నాట్యం వేష్యలు పురం వేష్యలు కూడా ఒక కళ కళగా భావించారు వాడు ఎలా ఎలా బతుకుతారండి అండి రాజాదరించకపోతే ఇవాళ కవులు పరిస్థితి ఉంటే పూర్వం నన్నయ్య పట్టు నుంచి నిన్న మొన్నటి చేమకూర వెంకట కవి వరకు మహాకావ్యాలు రాశారు అంటే మహారాజులు వారిని ఆదరించారు ఇవాళ మా బతుకులకు ఎవరున్నారు మేము రాసిన కావ్యాలు మేమే కాపీ చేసుకోవాలి ఈ మధ్యన కొత్త సౌకర్యం ఒకటి వచ్చింది ప్రెస్లోకి ఇచ్చామంటే మేమే ప్రూఫ్ రీడింగ్ చేసుకోవాలి అక్కడ ఎవరు లేరు మీరే చేసుకోండి ఉంటున్నారు మేమే అచ్చేసుకోవాలి మేమే ఆవిష్కరణ సభ పెట్టుకోవాలి మేమే పిలిచి మాట్లాడేవాడిని పిలుచుకోవాలి ప్రేక్షకులను మేమే పిలుచుకోవాలి వాళ్ళకి వాహనాలు ఏర్పాటు చేయాలి ముఖ్య అతిథులను మేమే పిలవాలి వాళ్ళకి చాలువాళ్ళు మేమే కప్పాలి కవిత్వం రాసినందుకు ఈయన పుస్తకాలు మా డబ్బులు ఎట్టి మా పెళ్ళాల మంగళసూత్రాలు అమ్మి మేము వేయించుకోవాలి చివరికి పుస్తకాలన్నీ అటక మీద పెట్టుకోవాలి ఎవరు చదువుతారో తెలియదు అలా అయింది కవిత్వం పరిస్థితి అదే మహారాజుల కవిత్వాన్ని గౌరవించినప్పుడు నిరుపగతి స్థలం రమణి దూతిక తెచ్చు ఇచ్చు కప్పు ఆత్మకింపైన భోజనము ఊయల మంసము ఒప్పు తప్పరు రసజ్జులు ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తము కలిగిన గాని దొరకి నగాని ఊరక కృతం రచయింపుమట నశక్యమే అని అంత వైభవంగా కవులు బతికారే కృష్ణదేవరాయల కాలంలో ఇవాళ వైభవం లేకపోగా హీనత్వంలో ఉన్నామే మనం ఎందుకని ఆదరించే ప్రభుత్వాలు లేవు ఉపాజీవాళికి నేదిది ధృతి చివరికి నీ భక్తులు భగవత్పాదనీరేజంబుల్ భజీంతురు ఏ గది ఏ తెరవునా చివరికి భగవంతుడిని పూజ చేసుకున్న వాళ్ళకు కూడా అవకాశాలు ఉండవు రాజకీయం సరిగే లేకపోతే ఎందుకని గుడి స్థలాలు ఆక్రమిస్తారు గుళ్ళు ఆస్తులు దేవాలయాలు ఆస్తులు పట్టుకుపోతారు కాస్త ఏదైనా పది ఎకరాల పొలం పెరిగింది పది పది గుళ్ళు గుళ్ళోకి జనం బాగా వస్తున్నారు డబ్బులు బాగా వేస్తున్నారు ఆ గుడిని అభివృద్ధి కాని దేవాదాయ శాఖ అని పెడతారు శుభ్రంగా లాగేస్తారు పైకి ఈ ఈ నిధి తీసుకెళ్ళి వేరే చోటకి ఇచ్చేస్తారు ఈ గుడిని అభివృద్ధి చెందనివ్వరు అధికారుల పెత్తనం ఏ గుళ్ళోనూ శుభ్రతలైన పరిస్థితి వాళ్ళ ప్రసిద్ధి దేవాలయాల్లో అని శుభ్రంగా నీ పాదసేవ చేసుకుని గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకునే యోగం కూడా లేదయ్యా అంతా రాజకీయం మీద ఆధారపడి ఉంది ఆ రాజకీయాన్ని సరిగ్గా ఎప్పటికప్పుడు పరిశీలించి నిలబెట్టి అడగనంత కాలం మన రోజులు బాగుండవు దూర్జట్ నుంచి మనం అది నేర్చుకోవాలి అదే రాజు బాగా పరిపాలిస్తే అలా ఉంటుందండి ఒక చమత్కారం చెప్పుకుందాం భోజ మహారాజు సాహిత్యానికి పెద్దపీట వేశాడు మహానుభావుడు భోజుడు చూస్తే కవిత్వం వచ్చేదంట అంటారు ముఖం చూస్తే కవిత్వం వస్తుందని పేరు ఆంధ్ర భోజుడు అన్నారు కృష్ణదేవరాయ ఆయన అలాగే పరిపాలించాడు ఆ భోజుడు రా పరిపాలన చేసే కాలంలో ఎవరో ఒకరిని తీసుకొచ్చారు అంటే కవిత్వం ఇష్టం లేని వాళ్ళందరినీ ఆ రోజుల్లో ఇబ్బంది పెట్టే రాజుగారికి అది ఇష్టం ఎవరైనా కవిత్వాన్ని ద్వేషిస్తూ మాట్లాడితే దుర్మార్గుడు ద్రోహ ప్రభుత్వం ఏది గౌరవిస్తే అందరూ అది గౌరవిస్తారు ఒక శాలివాణ్ణిని పట్టుకున్నట్టు పాపం ఆయన బట్టలు వేసేవాడు ఆయన కవిత్వంతో పనే ఉందండి ఆయన వృత్తి ఆయన బాగా చేసుకుంటాడు ఆయన ఏదో ఈ కవిత్వాలే దేశాన్ని పాడు చేస్తున్నా ఊరికేనా ఎవడ పని వాడు చేసుకోక అని ఉంటాడు పాపం ఆ కవిత్వంలో ఉన్నవాడు ఎవరికో కోపం వచ్చేసింది కవిత్వం నాకు చెప్పాడు అని చెప్పి కోపం వచ్చి రాజుగారికి ఫిర్యాదుగా చెప్పి చెప్పేశారు చెప్పేటప్పుడు మరి మామూలుగా చెప్పరు కదా ఇంకొంచెం పెంచుతారు ఆయన బంధించి తీసుకురామన్నట్టు శాలివాణ్ని బంధించారు ఏమయ్యా కవిత్వం రాయలేవా అంటే నాకేమొచ్చాడు నేనేదో బట్టలు నేసుకుంటున్నాను నేనేం రాస్తాను నాకు ఎందుకంటే బట్టలు నేసేవాడు కవిత్వం ఎందుకంటే పద్యాలు పాడుకుంటూ కూర్చున్న సంగీతం వలన బేరసారములుడిగానే వాడు వ్యాపారం పోదు అని అంటే అదేమిటి మా రాజ్యంలో అందరూ కవిత్వాన్ని ప్రేమిస్తారు నువ్వు ద్వేషిస్తున్నావు నేను ద్వేషించలేదండి బాబు నన్ను వాళ్ళు ఏదో చెప్పమన్నారు నేను చెప్పలేనని చెప్పానండి అన్ని ఇన్ని కవిత్వాలు వింటున్నావు రోజును ఆ మాత్రం చెప్పలేవా అంటే ఆ బో శాలివాడు అన్నట్టండి కావ్యం కరోమి నకి చారుతరం కరోమి మహారాజా మీ రాజ్యంలో ఉండగా మీ పరిపాలనలో ఉండగా మీరు ఇంత ధర్మంతో పరిపాలిస్తూ ఉండగా మీరు సాహితీ వైభవంతో ఉండగా మాకు మాత్రం సాహిత్యం వంటపట్టకుండా ఉంటుందా ఇదిగో నాకు తోచిన మాటలు చెబుతున్నాను వినండి అని కావ్యం కరోమి నకి చారుతరం కరోమి యత్నాత్ కరోమి చారు చారుతరం కరోమి

ఏం వేసాడంటే అలంకారం శబ్దాలంకారం హే సాహ సాంఖ కవయామి వయామి యామి అనట్ట ఎవరండి ఈయన కవిత్వం రాదన్నది ఆయన స్వయంగా చెప్పాడు ఎంత బాగుందో అన్నమాట కవయామి వయామి యామి అది కవిత్వం ఆ రోజు రాజు మంచివాడైతే రాజు నిజంగా సాహిత్యం సంగీతం తెలుసుంటే ప్రజలు అలా ఉంటారు ఎంత బాగా చెప్పాడు కావ్యం కరోమి కావ్యం రాస్తాను నాకి చారు కరోమి అందంగా ఉండదు బట్టలు వేసేవాడు కావ్యం రాస్తే రాస్తేలాగా ఎవరి పని వారు చేసుకోవాలి అలాగే కావ్యం రాసేవాడు బట్టలు వేసినా బాగుండవుగా అందులో ఎత్తులు ప్రాసలు ఉంటాయి అందం ఉండదు ఎవరి పని వారు చేయాలి మహారాజా మీ పరిపాలన అలా ఉండాలి అలాగే యత్నాత్కరూమి ఒకవేళగా బాగా ప్రయత్నించి నేను మా ఆవిడ కూర్చొని రాత్రి బాబు కష్టపడితే ఏదో కొంచెం రాస్తానేమో అని ఎంత మంచి మాట చెప్పాడు అంటే ఆ కవులందరూ రోజూ చెప్పే మాట చెప్పాడు భూపాలమౌళిమణిరంజిత పాదపీఠ సామంతరాజులందరూ నమ శిరస్సులు వంచి నమస్కారం చేస్తూ ఉంటే వాళ్ళ కిరీటాల్లో ఉండే మణులు నీ కాళి గోళ్ల కాంతుల వల్ల ఇనువడించే అన్నట్టు ఇంతకంటే గొప్పగా చెప్పిన వాళ్ళు పూర్వంలో వాళ్ళు చెప్పిన వాడిని ఇవే మాటలు సామంతరాజులందరూ నీ పాత నమస్కారం చేస్తూ ఉంటే నీ కాళి గోళ్ల కాంతులు వారి శిరస్సులో ఉండే కోటీరంలో ఉండే మణుల మీద ప్రకాశించి ఆ మణుల కాంతి ఇనువడించింది అన్నట్టు ఏం బాగా చెప్ప అని హే సాహసాంక భోజ మహారాజా నువ్వు విక్రమార్యులువి వశం చేసుకున్నవాడివి నీలాంటి సాహసాలు ఎవరికి ఉన్నాయే సాహసాంక సాహసమే అంకముగా గుర్తుగా చిహ్నముగా కలిగిన వాడ ఏం మాట్లాడండి ఆ చివరి చూడండి కవయామి వయామి యామి ఒక అక్షరం తీసి కూడా చెప్పాడండి క్రియాపద కవయామి వయామి కాదీసేస్తే వా కూడా తీసే యామి అని వెళ్ళిపోయాడు కవయామి అంటే కవిత్వం చెబుతాను వయామి అంటే బట్టలు నేస్తాను వయామి అనే క్రియకి బట్టలు నేస్తాను అని అర్థం ఇప్పటికీ కూడా వీవర్స్ వీవర్స్ అంటారు ఆ వీవర్స్ అనేది వయామికి నుంచే వచ్చింది వీవర్సుకోవాలని కవయామి కవిత్వం చెబుతాను కాదీసే వయామి బట్టలు నేస్తాను వాదీసే యామి ప్రశ్న వెళ్ళిపోతున్నాను యామి యావహ యామహ యాతి యాతహ యాంతి ప్రయాణం దాతు అది ఎంత అద్భుతం అండి సారేవాడు ఇంత గొప్ప కవిత్వం చెప్పగలిగాడు ఆ ధైర్యంలో వచ్చింది అలాగా అంటే మహారాజు పరిపాలన అటువంటిది ఉంటుంది మహారాజుల పరిపాలన బాగుంటే మామూలు మనుషులు కూడా మహాకవుల్లా ప్రకాశిస్తారు మహత్తరమైన ఆత్మానందాన్ని పొందగలుగుతారు అటువంటి రాజకీయ నాయకత్వాన్ని మనం స్థిరంగా బాగా పరిపాలించేలా చేసుకుందాం మంచి నాయకత్వం వచ్చింది కాబట్టి మనం సహకరించి మనం అవినీతి పరులు కాకుండా ఉందాం చాలు ఇది నవజీవన వేద సారాంశం చలవు